హలో అండి, ఈరోజు వచ్చేసి మనం చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి వర్క్ వచ్చేసి బెడ్షీట్ వర్క్ చూద్దామండి. ఇది వచ్చేసి బెడ్షీట్ అయ్యేసరికి కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి నేను రెడ్ కలరు గ్రీను ఊల్స్ తీసుకున్నాను. ఇవి మనం ఇంతకుముందు ఇంటూ కుట్టుకుంటూ ఉన్నాం కదా, అలా కాకుండా ఇలా ఏడు గళ్ళు లెక్క పెట్టుకుని పైకి సైడ్కి కూడా ప్రతి రేఖని ఇలానే కుట్టుకోవాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ వచ్చేసరికి ఊళ్ళని అక్కడే ఎండ్ చేయాలి, అప్పుడు ఒక రేఖలా కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఏడు గళ్ళు లెక్క పెట్టుకోవాలి మనం. పక్కన వస్తుంది కదండి రిఫరెన్స్ కోసం, సేమ్ మనకి ఇలా ఒక్కొక్క బంచెస్ కింద వస్తాయన్నమాట బెడ్షీట్ అంతా కూడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా పైనుంచి ఏడు గళ్ళు సైడ్ నుంచి ఏడు గళ్ళు వస్తాయి మనకి. ఇలా లెక్క పెట్టుకుని ఇలా ప్రతి రేఖని కుట్టేసుకోవాలి. మనకి ఎనిమిది రేఖలు వస్తాయండి ఇలానే. ఒక ఫ్లవర్కి వచ్చేసరికి మనకి ఎనిమిది రేఖలు వస్తాయి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ తీసుకుని దీనిపైన ఈ రేఖకి మళ్ళీ అవుట్లైన్ కింద వేసుకోవాలండి ఇలా గ్రీన్ కలర్. చూస్తున్నారు కదా, ఇలానే పైన ఒక మన గడ్డలోకి పెట్టుకుని చూసుకుని ఆ గడ్డలోకి పెట్టుకుని మధ్యలో గడ్డికి నాట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే అన్ని ఫ్లవర్స్ కుట్టేసుకోవాలండి. ఒక్కొక్క బంచెస్కి వచ్చేసరికి మనకు ఐదు ఫ్లవర్స్ వస్తాయి. ఇలా మళ్ళీ పక్కన కూడా దీనికి ఆపోజిట్లో కలిసి ఇలా వస్తుందండి ఇంకో ఫ్లవరు. ఇది చాలా తొందర అయిపోద్దండి వర్క్ వచ్చేసరికి మనకి. కనీసం 6x6 స్ప్రెడ్ షీట్ కుట్టాలన్నా కూడా మనం 10 డేస్ 15 డేస్లో కుట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్ వర్క్ ఇది, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. చూస్తున్నారు కదా, ఇలా 8 రేఖలు వస్తాయి. మళ్ళీ దీనికి మళ్ళీ గ్రీన్ కలర్తో మనకు అవుట్ లైన్ వస్తుంది. మనం 5 ఫ్లవర్స్ని కలుపుకోవడం కోసం చెప్పేసి ఇలాగా పక్కనే మనకి కాడ కుట్టు కుట్టుకుంటాం కదా, అలాగేనే ప్లస్ ఆకారంలో కుట్టుకోవాలండి. పక్కన వస్తుంది కదా, వీటిని కలుపుకోవడానికి ఇలా కుట్టుకోవాలి. రెండు గళ్ళు పెట్టుకుని నిలువుగా ఒక నాట్ వేసుకుని మళ్ళీ అడ్డంగా ఒక నాట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ప్లస్ షేప్ వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలానే మనం ఇంతకుముందు ఇంటూ కుట్టుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేసి ప్లస్ వస్తుందండి. ఇది రెండు గళ్ళు లెక్క పెట్టుకుంటా అడ్డం నీళ్ళు వేసేసుకోవడం. ఇలా చాలా తొందరగా అయిపోతుంది వర్క్, చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, పక్కన వస్తుంది. కంప్లీట్ అయ్యేసరికి మనకి బెడ్షీట్ అంతా ఇలా ఉంటుంది. మనకి కాడ కుట్టు అనేది మనకి ప్లస్ షేప్లో కుడుతున్నాం కదా, అది వీటిని ప్రతి ఫ్లవర్స్ని కలుపుతుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది.